ఆస్తులు చెప్తాయి. ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ సిబిఐ కానీ ఈ మధ్యలో చాలా గొప్పగా పనిచేస్తూ ఉన్నాయి. ఐటీ కూడా చాలా పనిచేస్తూ ఉంది. ఖచ్చితంగా రికవరీ జరగాలని ఈ సమాజంలో ఈ దేశంలో బాధ్యత కలిగినటువంటి ఒక పౌరుడుగా నేను కోరుకుంటాను. ఎండ్ రిజల్ట్ ఏమైతుంది అనేది నౌ వీ కెనాట్ జడ్జ్ ఇట్. ప్రజలు అదే పదే పదే ఈ అవినీతి అనే అంశం వచ్చినప్పుడు భ్రష్టాచారం అనే పదం మోడీ గారు వాడుతున్నప్పుడు కూడా దేశవ్యాప్తంగా ఒకటే అంటున్నారు, ఎక్కడ అవినీతి సొమ్ము రికవరీ అయింది. ఇప్పుడు రేపు పొద్దున కేసీఆర్ ఇంత అవినీతి చేసిందని అంటున్నారు. ఇంత అవినీతి చేసినప్పుడు మరి ఎంత ఎంత ఎట్లా రికవరీ చేస్తారు, ఏ రకంగా ఉంటాయి, చాలా అనేక లొసుగులు ఉన్నాయి, ఆ లొసుగుల్ని అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళు మార్చుకున్నారు కదా, మరి ఎట్లా రికవరీ చేస్తారనే ప్రశ్న తెలంగాణ సమాజంలో నుంచి ఉత్పన్నం. 1947 ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏళ్ళడి దాకా అనేక మార్పులు వచ్చినాయి గోపరాజు గారు. ఇంతకుముందు నిరంజన్ సీజీగా తప్పించుకుంటాను అని అనుకునేవాళ్ళు, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చట్టాలు పదును తేలుతూ ఉన్నాయి, రాడు తేలుతూ ఉన్నాయి. పనికిరాని చట్టాలు, నల్లోళ్ళని తెల్లోళ్ళు దొక్కడానికి, అంటే భారతీయులని శిక్షించడానికి మాత్రమే ఆ రోజు ఇంగ్లీషులో ఆలోచించి రాసుకున్న చట్టాలలో అనేక రకాలైనటువంటి మార్పులు తీసుకొస్తూ ఉన్నాం. కాబట్టి కొత్త చట్టాల ద్వారా ఖచ్చితంగా ప్రజలకి ఒక భయం. ఒకటి చెప్పండి నాకు, 2014 నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ దేశంలో అవినీతి తగ్గలేదంటారా? విచ్చలవిడితనం ఉందా? అట్లే తగ్గిందని నేను అనుకుంటా ఉన్నాను. సి, ఒకటే రోజు నేను ఎరాడికేట్ చేయలేకపోవచ్చు సమాజంలో ఉన్నటువంటి అనేక బలహీనతల్ని, అనేక రుగ్మతల్ని ఒకటే రోజు రాత్రికి రాత్రి చేయలేకపోవచ్చు. నరేంద్ర మోడీ గారైనా ఇంకొకరైనా చేయలేకపోవచ్చు. ఇట్ మే టేక్ టైం, బట్ ప్రజల ఆలోచన విధానంలో ఒక మార్పు తీసుకురాగలిగినాం. భారతదేశం ఇప్పుడు మీరు చదువుకున్నంతకాలం, మేము చదువుకున్నంతకాలం, నా కూతురు చదివినంతకాలం కూడా అభివృద్ధి చెందుతున్న దేశం అనే కాడి నుంచి ఇలా భారతదేశం అభివృద్ధి చెందిన దేశం, వికసిత భారత్ అని చెప్పేంత ధైర్యంగా నరేంద్ర మోడీ గారు ముందుకు వస్తున్నారు. 2047కి వచ్చేసరికి ఈ దేశం ప్రపంచ దేశాలలో అగ్రగామిగా నెంబర్ వన్ స్థానంలో నిలబెడేందుకు మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సార్, చిన్నప్పుడు మనం సాంఘిక శాస్త్రం పుస్తకాలలో చదువుకున్నాం, అశోకుడు రోడ్డుకి ఇరుపక్కల చెట్లు నాటించాడు, అశోకుడు దాన్ని ఫలాలు తింటా అని చెప్పి నాటించలేస్తాం. సార్, వీడు మేడ్ ద ఫౌండేషన్. కరప్షన్ తగ్గాలని, ప్రజల ఆలోచన విధానంలో మార్పు రావాలని, భారతదేశాన్ని విశ్వగురువుగా నిలపాలని ఆ రోజు నరేంద్రుడు కలలుగంటే ఈరోజు నరేంద్రుడు దాన్ని అమలు చేస్తూ ఉన్నాడు. ఇలా ప్రపంచంలో ఎక్కడున్నా ఐఎమ్ఎన్ ఇండియన్ అని గర్వంగా ఇండియన్స్ చెప్పుకునేటువంటి స్థితికి, ఈ దేశం యొక్క పేరుని ప్రఖ్యాతిని విశ్వగురుగా మలపడం లోపల నరేంద్ర మోడీ గారు సక్సెస్ అయినని నేను అనుకుంటా ఉన్నాను. దట్ ఇట్ సెల్ఫ్ ఇంక్రీజెస్ యువర్ వాల్యూ. టీవీ ఛానల్ వాల్యూ ఎప్పుడు పెరుగుతుంది సార్? రేటింగ్ పెరిగితే టీవీ ఛానల్ వాల్యూ పెరుగుతుంది. సో మీరు, నేను 6 నెలల నుంచి కష్టపడుతున్నా పెరుగుతలేదని మీరు నిరాశ నిస్పృహలకు గురి కావాల్సిన అవసరం ఉండదు. ట్రై అగైన్ అండ్ అగైన్ అంటిల్ యూ రీచ్ యువర్ గోల్ అని ఒక ఇంగ్లీష్ పోయిట్ చెప్తాడు సార్. అట్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాం, మార్పు కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం, అవినీతి రహిత ప్రభుత్వం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం, కుటుంబ పాలనలో లేనటువంటి రాష్ట్రాలని ఏర్పాటు చేసే దిశగా మేము ముందుకు పోతా ఉన్నాం. మేము ఏం మార్పు తీసుకురాకపోతే సార్, మధ్యప్రదేశ్లో 5 సార్లు గెలవం, గుజరాత్లో 7 సార్లు గెలవం. సో ప్రజల ఆలోచన విధానం లోపల మార్పులు రాకపోతే 6 శాతంకి వెళ్ళి 14 శాతానికి రాం, 14కి వెళ్ళి 21 శాతానికో 28 శాతానికో రాం. ప్రజల ఆలోచన విధానంలో చాలా వరకు మార్పులు వచ్చినాయి. ఇంతకుముందు ఒక రకమైనటువంటి నిర్లిప్తత ఉండే, ఏం చేస్తే ఏమొస్తుందిలే, ఎంత చేసినా గింతే కదా అనేటువంటి స్థితి నుంచి వేసి మనం వీ కెన్ చేంజ్ ద కంట్రీ అనేటువంటి స్థితి దాకా ప్రజల ఆలోచన విధానం లోపల మార్పు వచ్చింది. సో ఇందాక మీరు అన్నారు చట్టాలు ఉన్నాయి అంటున్నారు, కానీ ఇంకా పాత చట్టాలే ఉన్నాయి. ఆ చట్టాల్లో ఉన్నటువంటి లొసుగుల్ని అడ్వాంటేజ్గా తీసుకుని కొంతమంది ఇప్పటికీ కూడా వాటిని అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళ మనుగడ కొనసాగిస్తున్నారు, వాళ్ళ అవినీతిని బయట రాకుండా ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై మీరు ఒక లాయర్గా మీరు ఏం కామెంట్ చేస్తారు? నేను మళ్ళీ చెప్తా ఉన్నా సార్, నిరాశ నిస్పృహలకు గురి కావద్దు. చాలామంది టీవీ ఛానల్ చర్చలలో ద సోకాల్డ్ ఇంటలెక్చువల్స్ చెప్తారు, సిబిఐ కేసు చేస్తే ఏమవుతుంది, సిబిఐలో శిక్ష పడినాయి, ఇప్పటిదాకా 2% ఇవ్వబడ్డాయి, 3% ఇవ్వబడ్డాయి అనేటువంటి ఒక నిరాశావాదంలో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నేను చేసే విజ్ఞప్తి ఒకటి, ఎవ్రీడే ఈజ్ నాట్ సండే. నిన్నట్లాగానే రోజు ఉంటుందని అనుకోవద్దు. దయచేసి మారుతున్నారు, జ్యుడిషియరీ మారుతుంది, అందరూ మారుతూ ఉన్నారు, అందరి ఆలోచన విధానం లోపల మార్పులు వస్తూ ఉన్నాయి, స్పీడీ డిస్పోజల్ ఆఫ్ ద కేసెస్ వస్తూ ఉన్నాయి. హోప్ ఫర్ ద బెస్ట్. సమాజం లోపల నేరం జరగొద్దని, అవినీతి జరగొద్దని, ఆ దిశగా ప్రజల ఆలోచన విధానం మారాలని, ఎన్నికైనటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు అవినీతికి పాల్పడితే వాళ్ళని రీకాల్ చేసేటువంటి సిస్టమ్ రావాలని ఇండియన్ డెమోక్రసీ లోపల ఆశావాద దృక్పథంతో నేను బతుకుతాను. మనిషి రెండింటికే బతుకుతాడు గోపరాజు గారు, ఒకటి ఆశ, రెండు అవసరం. ఆశ ఏంది? రేపు సమాజం మారుతుంది, ఇంకా బాగా అవుతామని. అవసరమైంది మీరు పొద్దంతా పనిచేసి నెల తిరగానే ఇంటికి జీతం తీసుకుపోవాలి, అట్లయితేనే భార్య పిల్లలు బతుకుతారు అనేది అవసరం. అది ఈ రెండు లేకపోతే మనిషి బతకడు సార్. హిమాలయాలలో పోయి సన్యాసం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. రైట్. చివరిగా మీ తెలంగాణలో, తెలంగాణలో వ్యాప్తంగా చూస్తుండేది సౌత్ తెలంగాణలో పార్టీ బలపడట్లేదు, పార్టీ బలోపేతం కావట్లేదు, ఎందుకని? దాన్ని బలోపేతం చేసిన ప్రయత్నాలు ఏమన్నా భవిష్యత్తులో జరిగే అవకాశం ఉందా? సార్, ఐ డోంట్ బిలీవ్ ఇన్ సౌత్ అండ్ నార్త్, ఈస్ట్ వెస్ట్ అని ఏముండదు సార్. భారతీయ జనతా పార్టీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి బూత్ గెలవాలని, సొంతంగా తన కాళ్ళ మీద తను నిలబడాలని కోరుకుంటుంది. మీరు చెప్పిన నల్గొండలో ఎప్పుడో మైసాగౌడ్ అనేటువంటి నాయకుడు నక్సలైట్ల కాల్పులకు గురైంది సార్, బలైంది సార్. అట్లా చాలామంది కార్యకర్తలు పోయినారు సార్. ఎస్, మీరు అన్నట్టు కొంత వామపక్ష భావజాలం అటు ఖమ్మంలో ఇటు నల్గొండలో కొంతవరకు ఉన్నటువంటి మాట వాస్తవం.
కానీ అక్కడ కూడా ఈరోజు బీజేపీ మంచిగా పెర్ఫామ్ చేసింది, రేపు ఎంపీ సీట్లలో అక్కడ కూడా గెలిచి చూపెట్టాలనే దిశగా మా అడుగులు పడతా ఉన్నాయి. రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ వన్ డే సార్, వీ మే నాట్ సక్సీడ్ ఇన్ వన్ డే ఇన్ సౌత్ తెలంగాణ ఆల్సో, బట్ నోబడి ఎక్స్పెక్టెడ్ దట్ ఇన్ నార్త్ తెలంగాణ వీఆర్ గోయింగ్ టు పెర్ఫామ్ ఇన్ సచ్ అ బిగర్ వే ఇన్ ద లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్. ద సేమ్ థింగ్ మే రిపీట్ దిస్ టైమ్ ఇన్ సౌత్ తెలంగాణ ఆల్సో. సో సేమ్ అప్లికబుల్ టు సౌత్ ఇండియా ఆల్సో. ఆల్సో ఖచ్చితంగా ఈసారి సౌత్ ఇండియాలో ఎక్కువ సీట్లు, దానికోసం మేము అడుగులు పెడతా ఉన్నాయి సార్, ఆ దిశగానే మేము నడుస్తూ ఉన్నాం, వస్తాయి. పోయినసారి కంటే ఇంకా చాలా మెరుగైనటువంటి ఫలితాలని దక్షిణ భారతదేశం లోపల భారతీయ జనతా పార్టీ సాధించబోతుంది. సో ఈ ఐదేళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు? సో భారతదేశంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక సమస్యల్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఆర్టికల్ 370 లాంటి, ఒక్క మోడీ కాదు 100 మంది మోడీలు వచ్చిన ఆర్టికల్ 370 రద్దు చేయలేరు అని అంటే, ఒక గంటలోనే ఆర్టికల్ 370 రద్దు చేసి అది న్యాయమే, అది చేసేటువంటి అధికారం భారత పార్లమెంట్కి ఉందని చివరికి మొన్న సుప్రీంకోర్టు కూడా చెప్పి, భారతదేశం లోపల కాశ్మీర్ అంతర్భాగం కాశ్మీర్ లోపల కూడా ఎన్నికలు జరుపుండ్రే అని చెప్తే గౌరవ హోంమంత్రి అమిత్ షా గారు ఒక అడుగు ముందుకేసి పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి కూడా ఇద్దరిని నామినేట్ చేసేంత దాకా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. ఒక దేశంలో ఒకటే ప్రధానమంత్రి, ఒకటే జెండా, ఒకటే రాజ్యాంగాన్ని అమలు చేయాలని, ఏక్ దేశం ఏక్ దేశమే దో జెండా దో కాన్స్టిట్యూషన్ నై చెలేగా అని 1950 నుంచి కొట్లాడితే 2022లో దాన్ని మేము సఫలీకృతం చేయగలిగినాం సార్. అట్లాంటి అనేక సుదీర్ఘమైనటువంటి పెండింగ్ సమస్యలు, 4 కోట్ల మంది భారతీయుల ఆకాంక్ష, రామ మందిర నిర్మాణం, రాముడు అంటే ఒక దేవుడు, ఒక ఆదర్శవంతమైన పాలన, తండ్రి మాటను దేవదాటని ఒక కొడుకు, భార్యను గౌరవించాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఎట్లా గౌరవించాలి, పాలకుడిగా ప్రజలు ఇచ్చినటువంటి మాటల్ని ప్రజల నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ని ఎట్లా స్వీకరించాలి అని ఒక మంచి